వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. ఈరోజు వంకాయలు బజ్జీలు చేయాలనుకున్నాము. ఇవన్నీ వంకాయలు, దానికి వంకాయలన్నీ ఇట్లా నాలుగు భాగాలు చేసుకోనల్లా, ఇట్లా అన్ని చేసి పెట్టుకోవాలా. దానికి కావాల్సిండేది లోపలికి కారం నించాల, శనగిత్తనాలు ఏంచి పెట్టుకోవాలా, ఎండుమిరపకాయలు, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, ఉప్పు, ఇవన్నీ ఒక్కటే వేయించేది, మిగతావన్నీ పచ్చివే ఇట్లే వేసేసేది. ఇవన్నీ పొడి కొట్టుకోనల్లా. శనగపిండి, కొన్ని తెల్లపాయలు వలిచి పెట్టుకోనల్లా కారంలోకి. ఇదంతా కారం మెదిగింది, ఇప్పుడు ఎల్లిపాయలు అనేసి మిక్సీకి తిప్పి, ఆయిలు కాగినవి అన్నీ ఆయిల్ గోళికి ఇట్లా అన్ని ఆయిల్లోకి వేసేసి లోపల వంకాయ అంతా ఇట్లా గోడుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా ఉడుకుతూ ఉన్నాయి, బగ్మెత్తగా ఉడికిపెట్టేసేయాలి. మరి పిండి వేసినప్పుడు అప్పుడేమి ఎక్కువ వేసే పని ఉండలేదు, ఇప్పుడంతా మొత్తం ఇప్పుడే గోళించేసేసుకోవాలి వంకాయని. అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళలో ఉడకబెట్టుకొని పప్పులు పొడి అది ఎడో నించుతారు. మనం ఇంట్లో వాళ్ళు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే తినడానికి బాగుండేది. ఇవన్నీ మెత్తగా అయిపోయేసినవి, గోళేసినవి అన్నీ తీసేసేయాలి. మనం ఎన్ని కావాలంటే అన్ని మనకి ఇష్టం వచ్చినన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ గోళించుకొని చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసి పెట్టినాము, ఇప్పుడు అంతా ఇట్లా గోళించుకొనేసినాం కదా, ఇప్పుడు మసాలా నించాలన్నమాట. ఇట్లా చేసి నాలుగు భాగాలు చేసి తింటాం కదా, ఇట్లా పట్టుకొని అంతా నింపేసుకోవాలి. అన్నీ చేసినవన్నీ చల్లగా అయిపోయినాక అట్లా చేసేసుకోవాలి. అప్పుడే చేసుకొని అప్పుడే గోళించుకొని అప్పుడే నిప్పుకుంటే చేతులు కాలిపోతాయి. ఫస్టే చేసి పెట్టుకుంటే చల్లగా ఉంటాయి. ఇట్లా అన్నీ నింపేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పిండి కలపాలి. శనగపిండి పెట్టుకున్నాము, దానికి కొంచెము ఉప్పు వేయాలి, కొంచెం షౌడప్పుడు కొద్దిగా వామేయాలి, కొన్ని నీళ్ళు వేసేసి కలిపేసేసేయాలి. పిండి ఇట్లంతా కలుపుకొని వేసేసినాము. ఇట్లా వంకాయకి ఇట్లా పట్టాలి, ఇట్లా మసంగా వేసుకుంటే కొంచెం ఏమప్ప అంటే నూనె ఎక్కువ ఉండాలి, కొద్దిగా వేసామనుకో వంకాయ అడకపోయేస్తుంది. ఇవన్నీ బాగా గోలుతూ ఉన్నాయి, కొద్దిగా ఇంకొద్దిగా రంగు వచ్చేస్తేనే అన్నీ తీసేసేది. గోళేసినవి అన్నీ తీసేసేది. ఇవి వంకాయ బజ్జీలు రెడీ అయినవి, చాలా బాగున్నాయి. పోయినసారి చేసినవి మసాలా వేసినాము, ఈసారి శనగిత్తనాలు వేసినాము, అదే స్పెషల్. చాలా బాగున్నాయి, చేసుకొని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.